మళ్ళాదే మాట్లాడతారు ఇబ్బంది ఏమున్నది అనేది అది అది ఇప్పుడు జెండా ఎగిరేస్తలేమో అని అంటే అనొచ్చు నేను చేసుకుంటాం కదా మేము డైలీ డైలీ ఎగిరేస్తారు కదా ప్లీజ్ చలో చలో అయిపోయి ఇక ప్లీజ్ ఈ కరేలో జెండా గద్దె జాతీయ జెండా కోసం గద్దె నిర్మాణం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ ప్రాంతంలో జెండా గద్దె నిర్మాణం కోసం మేము వెళ్తూ ఉంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు ఇక్కడ మనం అడ్డుకోవడం జరిగింది. జగిత్యాలలో హిందువులు ముస్లిమ్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా గొడవలు లేవు, అందరు కలిసే ఉంటారు. ఎటువంటి సమస్య లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అనవసరంగా అత్యుత్సాహానికి పోయి ఆ ప్రాంతాన్ని ఒక సెన్సిటివ్ ప్లేస్గా ఒక సమస్యాత్మకమైనటువంటి ప్లేస్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రాంతంలో స్వేచ్ఛగా అందరూ కూడా ఏదైతే మిగిలిన ప్రాంతాల్లో స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం ఉందో అక్కడే కూడా అందరూ కూడా స్వేచ్ఛగా తిరగాల్సిన అవసరం ఉంది. మరి జాతీయ భావం అందరికీ కూడా జాతీయ భావం ఉండాలి. రేపు గణతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అక్కడ జాతీయ జెండా ఎగిరేస్తూ ఉన్నారు. మరి దానికోసం పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్ అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ను మేము ఈరోజు ఇక్కడ ఆపడం జరిగింది. మేము కలెక్టర్ గారికి కూడా దీన్ని విన్నవించుకుంటాం. ఎందుకంటే అనేక చోట్ల కాశ్మీర్ లాంటి ఇంత సమస్యమైనటువంటి ప్లేస్లో లాల్ చౌక్లో కూడా జెండా ఎగిరేశారు. మరి జెండా అనేది మన ఇది ఒక పార్టీ జెండా కాదు. మరి ఇక్కడ ఎగిరేయడానికి ఒక పెద్ద కట్టడానికి ఇక్కడ పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే అనేక జగిత్యాల పట్టణంలో అనేక జెండాలు పార్టీలకు సంబంధించినటువంటి జెండాలు
చిత్తగుట్ట శ్మశానంలో ఎంఐఎం పార్టీ జెండా శ్మశాన వాటిక ఎంట్రెన్స్ పక్కనే కట్టారు. మరి ఏ పర్మిషన్ లేకుండా కట్టారు. మరి ఇక్కడ కట్టడానికి ఎందుకు ఇబ్బంది అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. వెంటనే అక్కడ గద్దె నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. జై హింద్ భారత్ మాతా కి. నిర్మించాలి జాతీయ గద్దెను వెంటనే. హర్ ఘర్ మే తిరంగా. హర్ ఘర్ మే తిరంగా. ఇదే మీ రాజ్యం. ఇదే మీ రాజ్యం.